నమస్తే వెల్కమ్ టు టీవీ నేను సచిన్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం గీతాంజలి అవును ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు హ్యాష్ ట్యాగ్ జస్టిస్ ఫర్ గీతాంజలి అనే పేరుతో ఇప్పుడు ట్విట్టర్లో కూడా ట్రెండ్ అవుతుంది గీతాంజలి మరణంకి కారణం సోషల్ మీడియా ట్రోలింగ్స్ అనే మాట మనకు వినిపిస్తుంది అయితే ఇప్పుడు నేను దాని గురించి పూర్తిగా మాట్లాడాలనుకోవట్లేదు ఎందుకంటే కనుక ప్రస్తుతం అది ఇన్వెస్టిగేషన్ ఉంది పోలీసులు దానికి సంబంధించి ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆ విషయం గురించి పెద్దగా మాట్లాడు మాట్లాడుకోవట్లేదు అయితే సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి మాత్రం మనం మాట్లాడుకుంటున్నాం మాట్లాడుకోవాలి కూడా ఎందుకంటే సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేది ఏ పార్టీలకు అతీతం కాదు ఎందుకంటే ఏ పార్టీకి సంబంధించి అయినా మీరు పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా మహిళా అభ్యర్థులకు సంబంధించి కావచ్చు లేకపోతే మహిళా కార్యకర్తలకు కావచ్చు అయితే పార్టీకి సంబంధించిన మహిళలకు సంబంధించి ఏమైనా పోస్ట్ వచ్చిందంటే కింద మీ ట్రోల్స్ చూస్తే కనుక ఎంత దారుణంగా ఉంటాయో మనకు తెలుసు పార్టీలకు అతీతంగా అది ఈ పార్టీ ఆ పార్టీ అనే లేదు ఏ పార్టీ అయినా ట్రోలింగ్స్ చూస్తే కనుక చాలా దారుణంగా ఉంటాయి అయితే ఆ మహిళా కార్యకర్తలు కావచ్చు లేకపోతే మహిళా అభ్యర్థులు కావచ్చు లేకపోతే మహిళా నేతలు కావచ్చు వాటిని ఎదుర్కొనే శక్తితో వాళ్ళు ముందుకెళ్తున్న పరిస్థితి అనేది చెప్పుకోవాలి కానీ సామాన్యుల పరిస్థితి ఏంటి దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం గీతాంజలికి ఎటువంటి ట్రోల్స్ ఎదురయ్యాయి అట్ ద సేమ్ టైం నాణానికి అటువైపు ఎటువంటి ట్రోల్స్ సామాన్యులు ఎదుర్కొంటున్నారు వాటి గురించి మాట్లాడుకుంటూనే ఈరోజు మనం చూసే ప్రయత్నం చేద్దాం సో ముందుగా గీతాంజలికి ఎటువంటి ట్రోల్స్ ఎదురయ్యాయి చూసే ప్రయత్నం చేద్దాం ఇదిగో ఇది గీతాంజలికి ఎదురైన ట్రోల్స్ అయితే ఇక్కడ ఒక మాట మాత్రం అని ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ట్రోల్స్ విషయంలో పార్టీలకు అతీతంగా మాట్లాడుకునే పరిస్థితి అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తే కనుక ఎస్ ఒకసారి క్లోజ్లో చూపించే ప్రయత్నం చేసాం ఇక్కడ మీరు చూడొచ్చు చూడమ్మా పే చూడమ్మా పేడ్ ఆర్టిస్ట్ గీతాంజలి అమ్మఒడి ఐదేళ్ళు కాదు నాలుగేళ్ళు అంటూ ఒకేడాదే అదే తర్వాత అంటూ మీరు చూడొచ్చు వార్షిక ఆధేయం లక్షకు మించితే ప్రభుత్వ పథకాలు ఇవ్వరు నెలకు పదివేలు ఉన్నట్టు కరెంటు కట్టే నీకు పథకాలు ఎలా ఇచ్చారంటూ కూడా చూస్తుంది ఒకే ఇంటికి నాలుగేదేసి పథకాలు ఇవ్వరు అంటూ మొత్తం తనకు సంబంధించి ఆ పోస్ట్ని ఆ వీడియోస్ని ట్యాగ్ చేస్తూనే జగనానికి గుడి కట్టేసేటట్టు ఉన్నారే మహిళలు అంటుని ఒకసారి మీరు చూడొచ్చు అలా పోస్ట్ చేసిన తర్వాత ఒకసారి కామెంట్స్ చూసే ప్రయత్నం చేద్దాం గీత గీత అనుకు తమ్ముడు అంట ఇక్కడ ఒకటి ఇది ఒకటి ఓకే ఇట్ ఒకటి అది కాస్త డిప్లొమాటిక్గా ఉందని అనుకోవచ్చు ఇక ఇక్కడ చూడండి తప్పలేదు స్మార్ట్ వాచ్ కట్టుకున్నారు తప్పలేదు మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు తప్పలేదు హౌస్ రెంట్ ఏడు వేల ఐదు వందలు కడుతున్నారు మంచి లైఫ్ లీడ్ చేస్తుండాలి స్టిల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఎలా వస్తున్నాయంటూ క్వశ్చన్ మార్క్స్ ఇక్కడ చూడండి ట్రోల్స్ ఇదిగో ఇక్కడ మొదలయ్యాయి అయినా సోదర ఆ ఆర్టిస్ట్కి పెళ్ళయిందా అమ్మఒడి ఎక్కడిది ఏంటి ఏంటి క్వశ్చన్స్ ఏంటి ఏంటి ట్రోల్స్ ఏంటి పోనీలేండి ఇంకా నయం నాకు వితంతు పెన్షన్ కూడా వస్తుందని మీరు చెప్పలేదు అంటూ ఒక సెటారికల్గా మీరు చూడొచ్చు అలా చూస్తే కనుక కామెంట్స్ కొన్ని చూపించలేని పరిస్థితి ఉందనే చెప్పుకోవచ్చు ఇది ఒకటి మరొకటి చూసే ప్రయత్నం చేద్దాం దీన్ని ట్రోల్ అనాలా ఇంకేం అనొచ్చు సావిత్రమ్మ మళ్ళీ పుట్టింది మన తెనాలిలో ఆ హావభావాలు తెనాలి అంటేనే మంచి కళలకు ప్రసిద్ధి నటనా ప్రావీణ్యాన్ని దించేస్తుంది బెస్ట్ పేటిఎం అవార్డు మా అక్కయ్యకి ఇవ్వాలి ఒకవేళ అక్కకి పెళ్ళై ఉంటే కళా పోషకుడు అవార్డు అక్క భర్తకి ఇవ్వాలి పిల్లలుంటే భావిరత్నాలు పిల్లలకి ఇవ్వాలి మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీని ట్రోల్ చేశారనే చెప్పుకోవాలి ముందే మనం మాట్లా ముందే మనం చెప్పుకున్నట్టుగా పార్టీలో అతీతంగా మనం మాట్లాడుకుంటున్నాం ఇది ఒక పార్టీకో లేకపోతే ఒకరికో ఇది అండం కాదు ఒకసారి ట్రోల్ని చూడొచ్చు ఇది ఒక సెటారికల్గా వేయాలని మనకు అనిపిస్తుంటే ఒక్కసారి కామెంట్స్ చూద్దాం ఎటువంటి ట్రోలింగ్ ఉంటుందో ఇదిగో మొదలైంది దేనికి సార్ అవార్డు ఏమి ఎరగ తీస్తుందని అవార్డు బా ఆ మాట మాట్లాడాలంటేనే అంత జుగుప్సగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆడవాళ్ళకి ఎంత గౌరవం ఇస్తాం మనం మహిళలకి సో జుగుప్సాకరమైన కమెంట్స్ అని చెప్పుకోవచ్చు చంద్రమతి మళ్ళీ పుట్టిందంట ఐదు రూపాయలకు యాభై రూపాయలు యాక్షన్ చేస్తుందంటూ వాము భలే యాక్ట్ చేస్తుందంటూ ఇంకా ఇంకా అలా చూస్తే కనుక ఇంక దారుణమైన ట్రోల్స్ కింద నుంచి అలా ట్రోల్స్ చూస్తే కనుక మొత్తం దారుణాతి దారుణమైన ట్రోల్స్ ఇదొక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక సందర్భంలో ఓ మహిళ మాట్లాడుతున్నప్పుడు కమెంట్స్ చూడండి ఇంక ఇంకా మాట్లాడకూడని మాటలే బ్లర్ వేసుకోవాల్సిన ఇవన్నీ కూడా బాగానే కథలు డాష్ 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 పాప కలాం గారు కలలో కనమన్నారు కథలు డాష్ 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 లైఫ్ టైం సెటిల్మెంట్ పైసలు ఇచ్చినట్టు ఉన్నారుగా అలా మొత్తం చూస్తే కనుక టోటల్ ట్రోలింగ్ మాట అంటే సాధారణ మహిళలు కావచ్చు సాధారణమైన మనుషులు కావచ్చు కాస్త ఇక్కడ మొత్తం కులం పేరు మార్చుకున్న డబ్బులు డాష్ 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 మీరు విదేశీ విద్య గురించి మాట్లాడడం హాస్యాస్పదం అంటూ కూడా కంప్లీట్ ట్రోల్స్ మాట ఇలా ఇంకోటి ట్రోల్స్ చూద్దాం ఇంకా ఎటువంటి ట్రోల్స్ ఉంటాయో వీటన్నిటికీ బ్లడ్ చూపించాల్సి వస్తుంది అనుక బ్లర్ చూపించాల్సిన పరిస్థితి అని చెప్పుకోవాలి రైట్ ఇక్కడ స్వాతి రెడ్డి అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ప్రొఫైల్ అనుకోవచ్చు ఎస్ ఒక్కసారి కింద కామెంట్స్ చూసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఒకసారి మీరు చూడవచ్చు మరి ఇంత క్రూరత్మ అసలు ఆడదానివేనా అంటూ నువ్వు నీ ఇలాంటి ఒక అమ్మాయి చనిపోతే ఇంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు అంటూ ఒక్కసారి మీరు చూడొచ్చు ఆ కామెంట్స్ ఆ కింద కామెంట్స్ చూస్తే ఆ రోజు డాష్ 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 చనిపోయిన అమ్మాయి గురించి అలా మాట్లాడడం ఇంతవరకు కూడా మీరు బీపులు కూడా బద్దలేసిపోతాయేమో అనిపిస్తుంది అటువంటి జుగుప్సకరమైన బూతులు ఉంటాయి జుగుప్సాకరమైన మాటలు ఉంటాయి దాని తర్వాత మీరు చూస్తే కనుక నిన్ను డాష్ 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 అలా చాలా ఉంటాయి ఇంకంతే ఇంక నుంచి నుంచన్నీ బీప్లు వేసుకోవాల్సి ఉంది సో అటువంటి ట్రోల్స్ మరికొన్ని చూద్దాం మరికొన్ని పోస్టులు చూద్దాం ఒకసారి ఈ పోస్ట్ని చూసే ప్రయత్నం చేద్దాం నేను ఈ దీని గురించి ఏం మాట్లాడుకోవాలనుకోవట్లేదు పోస్ట్ గురించి బట్ కింద ఒక్కసారి చూస్తే కనుక నిజంగా ఎంత దారుణంగా ఉంటారు ఇంత అంటే మహిళల పట్ల ఇంత ఎంత సంస్కారహీనంగా ఉంటామా ఎంత సంస్కారహీనంగా ఉంటామనిపిస్తూ ఉంటుంది ఈ పోస్ట్లన్నీ చూస్తూ ఉంటే కనుక నేను నెక్స్ట్ చూపించే ఎందుకంటే ఆ పోస్టులు కొంతమంది మహిళల పేరు మెన్షన్ చేయడం జరిగింది కమెంట్స్ నేను చదవడానికి ఇబ్బంది పడుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు ఎంత జుగుప్సాకరమైన కామెంట్స్ అనేవి ఆ తర్వాత మీకు ఇంకొకటి చూపించబోతున్నాను సో ఎలా ఉంటుంది అనేది ఈ ఈ ట్రోలింగ్ ఏ విధంగా అంటే ఏ స్థాయిలో ఉంటుంది అనేది ఇక్కడ మీరు చూడొచ్చు ఒక మహిళ తను ఒక అంశానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేస్తుంది దాన్ని పోస్ట్ చేశారు కానీ పక్కన కామెంట్స్ చూస్తే కనుక పచ్చకా డాష్ 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 అంత దారుణమైంది ఎస్ ఇదిగో ఈ కామెంట్ ఇంకా నెక్స్ట్ కామెంట్ అది చదవడానికి మనసు అయితే రావట్లే అంత జుగుప్సకరమైన అంటే భాషలు కాస్త అంటే భాష కాస్త అక్కడ మనకి బాగానే కనిపిస్తున్నా మాట్లాడడానికి వాటన్నింటినీ కలిపితే కనుక మాట్లాడడానికి మనకి మనసు రాదు అలాంటి పదజాలం ఉంటుంది అన్నమాట సో అటువంటి పరిస్థితి సో ఏం చెప్తాం ఇంక వీటి గురించి సో అటువంటి పరిస్థితి ఉన్న పరిస్థితి అటువంటి పరిస్థితుల నేపథ్యం సెలబ్రిటీల విషయానికి వస్తే కనుక సెలబ్రిటీలు కావచ్చు ముఖ్యంగా సినీ సెలబ్రిటీస్ కావచ్చు దీపిక పదుకొని సమంత వీళ్ళందరూ కూడా ఈ ట్రోల్స్ బారిన పడి అవును ఫ్యాక్ట్ కొన్ని సందర్భాలైతే వాళ్ళు చెప్తూ ఉంటారు ఈ ట్రోల్స్ బాధపడలేక మేము డిప్రెషన్కి వెళ్ళిపోయామని చెప్పి సెలబ్రిటీస్ చెప్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా వాటి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు పది మందితో మాట్లాడమో లేకపోతే చదువుకున్నారు కాబట్టి సమాజంలో తిరుగుతున్నారు కాబట్టి నా పరిస్థితులు చూస్తున్నారు కాబట్టి వాటిని ఎదుర్కొనే నిలుచున్న శక్తి వాళ్ళలో మనకి కనిపిస్తున్న సందర్భం కానీ సామాన్యుల పరిస్థితి ఏంటి అని చెప్పి ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించుంటే మనకు అర్థమవుతుంది ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో అదొక మెంటల్ టార్చర్ అది సైకలాజికల్గా ఎంత ఇబ్బంది పెడుతుంది ఒక్కసారి ఆలోచించండి ఇంట్లో ఒక సమస్య వచ్చిందనుకోండి పక్కవాడికి చెప్తే తీరుతుందని మనం అనుకుంటూ ఉంటాం అలాంటిది ఈ ఈ కైండ్ ఆఫ్ ట్రోలింగ్ కేవలం సినీ సెలబ్రిటీసే కాదు మహిళల విషయంలో ఎంతటి జుగుప్సకరమైన భాష మనం మాట్లాడతాం ఎంత నీచమైన సంస్కృతితో మనం మాట్లాడుతూ ఉంటాం ఆ కామెంట్స్ విషయంలో ఇక్కడ చెప్తుంది ఒకటి పార్టీలకు అతీతంగా ట్రోల్స్ని ఖండించాల్సిందే ముఖ్యంగా మహిళలకు సంబంధించి కాస్త రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాల్సిందే అనేది అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితి సందర్భం ఏదైనా కావచ్చు ఏదైనా కావచ్చు ఎంతైనా జరగచ్చు రెస్పెక్ట్ అనేది డెవలప్ అయితే కాస్త ఎటువంటి తగ్గుతూ ఉంటాయి కాస్త వాళ్ళకి మానసికంగా బలమిచ్చిన వాళ్ళు అవుతాం తప్ప మా మానసికంగా దెబ్బ దెబ్బతీసే పరిస్థితి ఉండకపోవచ్చు సోషల్ మీడియా ఎంత ట్రోల్ చేస్తుందో ఒక మనిషిని ఎంత బలహీనపరుస్తుందో మానసికంగా ఎంత దెబ్బతీస్తుందో వాటిని ఎదుర్కొని వాళ్ళకి అర్థమవుతుందా పెయిన్ అనేది కాబట్టి అటువంటి పెయిన్ ని ఇక్కడి నుంచి ఇంకెవరికి ఎటువంటి మహిళకి కలగకూడదని కోరుకుందా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది